విక్టరీ వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న బాబు బంగారం మూవీపై చాలానే కన్ఫ్యూజన్ నెలకొంది. ఆడియో రిలీజ్ పోస్ట్ పోన్ చేయడంతో అసలు సినిమానే కంప్లీట్ కాలేదనే టాక్ వచ్చేసింది. కొన్ని సీన్స్ కోసం హీరోయిన్ నయనతార డేస్ ఇవ్వడం లేదంటూ ప్రచారం కూడా జరిగింది. ఈ అమ్మడుకు తెలుగు సినిమాలంటే ఎప్పుడూ చిన్న చూపే. ఇప్పుడు వీటన్నిటికీ ఒకేసారి క్లారిటీ వచ్చేస్తుంది. బాబు బంగారం చిత్రానికి ఈ నెల 24 ఆడియో రిలీజ్ చేస్తున్నట్లు అఫిషియల్ గా ప్రకటించేసింది యూనిట్. దీంతో వెంకీతో మారుతి తీస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఓ క్లారిటీ వచ్చింది. మరోవైపు రిలీజ్ పై కూడా స్పష్టత ఇచ్చేయడం విశేషం. ఆగస్టు 12 బాబు బంగారం విడుదల చేయాలని నిర్ణయించారు. నిజానికి బాబు బంగారం ఈ నెల 29 విడుదల కావాల్సి ఉన్నా కబాలి కోసం ఆ డేట్ వదులుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలో అసలు విడుదల తేదీ ఎప్పుడు సెట్ చేసుకోవాలని యూనిట్ తర్జన భజనలు జరిపారు. అలాంటి సమయంలో జనతా గ్యారేజ్ విడుదల పోస్ట్ పోన్ చేస్తున్నట్లు కొట్టాల అనే టీం ప్రకటించడంతో ఇక వేరే ఆలోచన లేకుండా ఆగస్టు 12 ఫిక్స్ అయిపోయింది బాబు బంగారం యూనిట్. ఈ సీజన్ లో ఆ డేట్ కి మించిన రిలీజ్ తేదీ మరొకటి దొరకదు. ఆగస్టు 15 కూడా పబ్లిక్ హాలిడే కావడంతో 4 రోజుల పాటు బంపర్ కలెక్షన్ తో రాబట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకే హడావుడిగా ఈ డేట్ ఫిక్స్ అయిపోయినట్లు టాక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమ్ స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్ గా.